Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Somavaram ala Mangalavaram ila Pavanlo ee Gandragolam enti Janasena Dineta Pawan Kalyan Matalu Vyakhyalato Mamulu Janala Sangati ela unna Janasainikulaku matram picchekipovadam khayam Puttula Vishayamlo Pawan Rojuku Mata Matladutundadanto Denina Namalo Party Netalaku Srenulaku Ardham Kavadam Ledu తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ టీడీపీలకు దూరమన్నారు. టీడీపీ పల్లకి మోయడానికి తాను ఎంతమాత్రం సిద్ధంగా లేనని ప్రకటించారు. అందరూ పవన్ చెప్పింది నిజమేనేమో అనుకున్నారు. మంగళవారం మంగళగిరి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరితో అయినా చేతులు కలుపుతానని ప్రకటించారు. పొత్తుల విషయంలో సోమవారం చెప్పింది కరెక్టా లేకపోతే మంగళవారం చెప్పింది కరెక్టా అన్నది పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఒక్కో రోజు ఒక్క మాట మాట్లాడడం పవన్కు మొదటి నుంచి బాగా అలవాటు. మొన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ చెప్పారు కాబట్టి 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. అంతకుముందు ఒకసారి మాట్లాడుతూ కమ్మోళ్లకు కాపులు వ్యతిరేకం కాదని నిరూపించేందుకే టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. మొత్తానికి పవన్ మాటలను గమనిస్తే అర్థమయ్యేదేమంటే పూర్తి గందరగోళంలో ఉన్నారు. తన గందరగోళాన్ని అయోమయాన్ని పార్టీ నేతల్లోకి ఎక్కిస్తున్నారు. దీనివల్ల జనసేనే దెబ్బతింటుంది కానీ ప్రత్యర్థి పార్టీలకు ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం పూర్తిగా పవన్ ఇష్టమే అనడంలో సందేహం లేదు. పొత్తు పెట్టుకోదలుచుకుంటే అదే మాట చెప్పొచ్చు, లేదా పొత్తు వద్దనుకున్నా అదే మాటను చెప్పేయచ్చు. అలా కాకుండా ఒకసారి ఎవరితో అయినా పొత్తు ఉంటుందని మరోసారి టీడీపీ పల్లకి మోసేది లేదని అనడమే ఆయనలోని అయోమయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక అధికారం దక్కని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలిజ ఒంటరి కులాలకు రాజకీయ అధికారం దక్కడం కోసమే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరినీ కలుపుకుని వెళ్తానన్నారు. పవన్ చెప్పిందే నిజమైతే ఏ సామాజిక వర్గానికి 100% అధికారం ఎప్పటికీ దక్కదు. ఎందుకంటే బీసీలనే తీసుకుంటే 130 ఉపకులాలు ఉన్నాయి. అసెంబ్లీ సీట్లు 175, ఎంపీ సీట్లు 25 మాత్రమే ఉన్నాయి. అన్ని సీట్లను బీసీలకే ఇచ్చేయగలరా? ఎవరికీ పవన్ చెప్పినట్లు చేయడం సాధ్యం కాదు. లాజిక్ ఆలోచించకుండా అందరినీ అయోమయంలోకి నెట్టేయడమే పవన్ స్టైల్.